హైవేస్, శ్రీశైలం, తిరుమల తిరుపతి, అన్నవరం సత్యనారాయణ, ఈ దేవాలయాల గురించి వింటున్నప్పుడు సింహాచలం అప్పన్న, ఇవన్నీ కూడా కొండ మీద ఉన్నటువంటి ప్రాంతాలు. అండ్ ఓ రకంగా చెప్పాలంటే ఈ సింహాచలం ఇప్పుడు సిటీలో కలిసిపోయింది, కానీ ఆల్మోస్ట్ వైజాగ్ దూరంగానే ఉండింది అది, ఇప్పుడు సిటీలో మొత్తం కలిసిపోయింది. బట్ ఆ సింహాచలం ఉన్న కొండ చుట్టుపక్కల ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఉన్నట్టుగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల గిరిలోను, శ్రీశైలం మొత్తం అడవులు, నల్లమల ఫారెస్ట్, అన్నవరం సత్యనారాయణ స్వామి మరి అంత అడవులేం కాదు కానీ ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి చోట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని దృశ్యాలు ఎలా ఉంటాయంటే అద్భుతం, మహాద్భుతం అన్న ఫీలింగ్ వస్తాయి మనకి. మన సినిమాలో చూస్తే రియల్గా కనిపిస్తానంటే ఫీలింగ్ వస్తాయి. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో ఆ శ్రీశైలం అడవులు, శ్రీశైలం గుడి చుట్టుపక్కల వచ్చే చాలా చోట్ల లింగాలు, శివలింగాలు కనిపిస్తుంటాయి. వాళ్ళకి ఆళ్ళు ఇల్లు పూజలు చేస్తూనే ఉంటారు. అలా ఇప్పుడు ఈ శ్రీశైలం దేవస్థానం నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళి పాతాల గంగకి వెళ్తాం, అంటే నది కిందకి. మళ్ళీ ఆ మధ్యలో చిన్న చిన్న శివలింగం అంటూ గుళ్ళు ఉంటాయి, అక్కడ చంద్రలింగాలయం అన్నట్టు అంటారు, అంటే చంద్రశిల ఆలయం అన్నట్టు. అక్కడ మార్నింగ్ వచ్చి పూజలు చేద్దామన్నట్టుగా చూశారు. అప్పుడు ఒక పాము వచ్చి ఆ శివలింగాన్ని చుట్టేసుకొని ఉంది. ఎంతసేపు అంటే పావుగంట, అరగంట కదండి, 2 గంటలు దాదాపు ఉందట. అలాగే పడగిప్ప అలాగే ఉంది స్వామికి. ఈరోజు తులేకాదశి, నిన్న ఆ దృశ్యం కనపడింది. తులేకాదశి పర్వదినానికి ముందు ఆ శివయ్యని దర్శించుకొని ఆ రకంగా భక్తి పార్వశంలో ఆ పాముని కొంతమంది అనుకుంటున్నారు. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇటువంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నట్టు మరికొంత ఉంటారు. గతంలో కూడా ఇలాగ ఒక పాము ఇంకో చోట కూడా కనిపించింది ఇలాగే. నిజంగా మన హైందవ సాంప్రదాయంలో ఈ జంబుద్వీపమైనటువంటి మన సనాతన భారతదేశంలో మాత్రమే చెట్టు, పుట్ట, పురుగు, అసలు జంతువులు ఇలా అన్నీ కూడా దైవానికి లింక్ అయ్యి ఉంటాయి, ఆ రకంగా అవి బిహేవ్ చేస్తూ ఉంటాయి. అటువంటి గొప్ప సాంప్రదాయాలు, సంస్కృతి అనేది మనం పాశ్చాత్య మోజులో పడి వెస్ట్రన్ కల్చర్ అంటూ ఎవడెవడో చెప్పే విని మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం, మన కల్చర్ మనమే తక్కువ చేసుకుంటూ ఉన్నాం. సరే, నెక్స్ట్ ఆ పాము భక్తి పార్వశ్యంతో ఆ శివయ్య దగ్గర ఎలా ఉంది ఏంటంటే అటాచ్ చేసుకుని చూడండి.